ఇప్పుడు మీకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఇండియాకి వస్తే చెప్తాను. మీకు సౌత్ ఈస్ట్ మాన్సూన్ ఆల్రెడీ చెప్పాను కదా, దాని యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంది, సౌత్ వెస్ట్ మాన్సూన్ అరేబియన్ సీ మీద నుంచి, ఇండియన్ ఓషన్ మీద నుంచి, బెంగాల్ మీద నుంచి వస్తుంది కాబట్టి మంచి వర్షం అనేది ఉంటుంది. అంటే ఒక గాలి ఐస్ మీద నుంచి వస్తే చల్లగాలి వస్తుంది, అదే గాలి ఎండ మీద నుంచి వస్తే లేదా మట్టి మీద నుంచి వచ్చే వేడి గాలి వస్తుంది. అదే లాజిక్ అండి. ఇక్కడ ఇక్కడ మనకు మనకు సదరన్ పార్ట్ ఆఫ్, ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ లేక్ బైకల్ అని ఉంటుంది సదరన్ రష్యాలో. ఇక్కడ మంచి ఇమేజ్ ఏమైనా ఉందా, అదిగో ఇది, ఇది లేక్ బైకల్. ఇక్కడ నుంచి మాన్సూన్స్ గాలులు కిందకు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఆస్ట్రేలియాలో హీట్ ఉంటుంది, అంటే ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి గాలులన్నీ వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళేటప్పుడు మనకు ఇండియా మీదకి వచ్చినప్పుడు మనం ముద్దుగా పిలుచుకునే గాలి పేరు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. సింపుల్గా చెప్పాలి అంటే రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటాం. ఇండియాలో ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్కి చల్లటి బైకాల్ లేక్ నుంచి వచ్చే గాలులు హెల్ప్ అవుతుంటాయి కాబట్టి దీన్ని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటుంటాం. ఇటువంటి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఇండియాకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇండియాకి చేసే మంచి ఏంటి, ఇండియాకి చేసే చెడు ఏంటి, హిమాలయాస్ లేకపోతే వాటికి ఉండే అతలాగుతలమయ్యే ప్రభావం ఏంటి, వీటన్నిటిని కూడా మనం ఒక చిన్న అనౌన్స్మెంట్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. అన్అకాడమీలో ఎందుకు చేరాలంటే బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు, ఫ్లెక్సిబిలిటీ టు చేంజ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ అవర్స్ ఆఫ్ లెర్నింగ్ ఉన్నాయి, డెడికేటెడ్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉన్నాయి, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, అండ్ నోట్స్ కూడా మీకు ఇస్తారు. లాస్ట్ ఇయర్ 170+ టాపర్ సెలెక్ట్ అయ్యారు అన్అకాడమీ నుంచి యూపీఎస్సీకి, ఈసారి ఇంకా ఎక్కువ జాయిన్ అవ్వచ్చు. స్కాన్ చేయండి, ఎన్రోల్ అవ్వండి, మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి, అండ్ మెయిన్స్ మెంటర్షిప్ పొందండి. అండ్ త్వరలో 20% ప్రైస్ పెరగబోతుంది, కానీ ఇప్పుడు తీసుకుని 10% మీకు ఆఫర్ దొరుకుతుంది. సో మొత్తం 30% దొరుకుతుంది విత్ నెక్స్ట్ ఇన్ కోడ్ యూస్ చేస్తే. 2 ఇయర్స్ కన్నా అంతకన్నా ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఇచ్చకుండా, ఒకవేళ మీరు యూపీఎస్సీ క్లియర్ చేయలేకపోతే మీకు ఇంకో 1 ఇయర్ ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్ ఇస్తుంది, అది జరగకుండా చూసుకోండి. అండ్ ప్రిలిమ్స్కి 7,500 రూపీస్ వర్త్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు మెటీరియల్ ఫ్రీగా దొరుకుతుంది. May 25th నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, 1 ఇయర్కి లక్ష్య, ఎక్స్పెడిషన్, అల్టిమేట్ అని. అండ్ 14 రకాల ఆప్షనల్స్ని కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెడికేటెడ్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి, మీకు ఎప్పుడు హెల్ప్ దొరుకుతుంది. 0% ఈఎంఐ మీద 2 అవర్స్లో మినిమం పేపర్ వర్క్ లోన్ దొరుకుతుంది. అండ్ 29th of May ఒక లాస్ట్ జిఎస్ మెగా కాంబ్యాక్ టెస్ట్ ఉంటుంది విత్ నెక్స్ట్ టెన్, దాని యొక్క కోడ్ లైఫ్ స్కాలర్షిప్ టెస్ట్, మిస్ అవ్వకండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి గాలులు వస్తూ ఉంటాయి. మీకు ఈ పిక్చర్ని ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడంతా కూడా కోల్డ్ ఉంటుంది, ఈ ఒక్క ప్రదేశంలో హాట్ ఉంటుంది. ఎందుకంటే లేక్ బైకల్ చాలా పెద్ద లేక్, చాలా పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. సో ఫ్రెష్ వాటర్ మరీ ఫ్రెష్ ఏం కాదండి, అలాగే సాల్ట్, కంప్లీట్ సాల్ట్ వాటర్ లేక్ కాదు. ఓకే, నార్థన్ సైడ్ ఫ్రెష్ వాటర్, సదరన్ సైడ్ సాల్ట్ వాటర్ లాగా, బ్రాకిష్ వాటర్ లాగా ఉంటుంది. అంటే ఇంత పెద్ద కంప్లీట్ భూభాగంలో ఒకే ఒక లేక్ ఉండడం వల్ల ఆ ప్రదేశము కొంచెం హాట్గా ఉంటుంది. ఎందుకు అంటే ల్యాండ్ అనేది చాలా త్వరగా హీట్ అవుతుంది, త్వరగా కూల్ అవుతుంది కూడా, కానీ వాటర్ అంత త్వరగా హీట్ కాదు, అంత త్వరగా కూల్ కాదు ల్యాండ్తో కంపేర్ చేసుకుంటే. సో అదే లాజిక్ అప్లై చేయండి, చల్లగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం మాత్రం మామూలుగా ఉంటుంది, సో అది లో ప్రెషర్గా యాక్ట్ చేస్తుంది. అందువల్ల గాలులన్నీ ఇక్కడికి వచ్చేసేసి ఒక సైక్లోన్గా ఫామ్ అయ్యి ఇదంతా కూడా కిందకు వచ్చేస్తుంది, ఈ లో ప్రెషర్ కిందకు వస్తుంది. అలా ఇండియా మీదకి వచ్చేదే నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇలా ఇలా ఇండియా మీదకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ టిబెట్ ప్లాట్యూ నుంచి ఇలా వస్తాను, ఇలా దిస్ ఇస్ హౌ ది కమ్. కానీ ఇక్కడ హిమాలయాస్, ఇది తప్పు మ్యాప్ అండి, తప్పు మ్యాపు, ఇంటర్నెట్లో తీసుకుంటే తప్పు మ్యాప్, దిస్ ఇస్ నాట్ ఫుల్ జమ్మూ కాశ్మీర్. సో ఇక్కడ మీద నుంచి హిమాలయాస్ ఇన్ఫ్రా చెప్పాడు, మంచి మ్యాప్ తీసుకుంటాం, ఇది కరెక్ట్ మ్యాప్ ఇది. సో ఇండియా మీదకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వస్తున్నాయి, కానీ ఈ హిమాలయాస్ ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ని ఇండియాకి రానియకుండా అడ్డుకుంటున్నాయి. ఏ అంత ప్రాబ్లం ఏంటి, వస్తే ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారేమో, కాదండి రాకూడదండి. -30 degrees కోల్డ్ విండ్స్ ఇండియా మీదకి వచ్చేస్తే హాఫ్ ఆఫ్ ఇండియా దేనికి పనికి రాకుండా అయిపోతుంది, కంప్లీట్ కోల్డ్ డెజర్ట్ అవుతుంది, అగ్రికల్చర్ పనికిరాదు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, మనుషులు చలి తట్టుకోలేరు, అగ్రికల్చర్ డిస్ట్రాయ్ అయిపోతుంది. మన బొవైన్ యానిమల్స్ అన్నీ కూడా, మన యానిమల్స్ చలిని తట్టుకునే యానిమల్స్ కాదండి మనవి, ఇన్ని కూడా ట్రాపికల్ యానిమల్స్ అవన్నీ చచ్చిపోతాయి, మొత్తం మతలాగుతలం అయిపోతుంది. సో హాఫ్ ఆఫ్ ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఎఫెక్ట్ కాదండి, ఇక్కడ నార్మలైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రదేశాన్ని మనం కాపాడుతుంది హిమాలయాస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐస్ హిమాలయాస్ మీద పడినప్పుడు అక్కడ గ్లేషియర్ అనేది రిట్రీట్ అయిపోతుంది, అంటే గ్లేషియర్ సమ్మర్లో కరిగిపోతుంది కదా, మంచు పర్వతం కరిగిపోతుంది కదా, మళ్ళీ వింటర్లో పెరుగుతూ పెరుగుతుంది, ఎందుకంటే మంచు పడుతుంది కదా, ఆ మంచు అనేది మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్
ఇంకా చెప్పాలంటే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ యొక్క మంచు గ్లేషియర్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. ఓకే, ఇలా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ కొన్ని ఎస్కేప్ అవుతుంటాయి, కొన్ని ఎస్కేప్ అయ్యి ఇండియా మీదకి వస్తుంటాయి. ఓకే, ఎక్కడ మనకు రెయిన్ఫాల్ ఇవ్వదండి, ఎక్కడ రెయిన్ఫాల్ ఇవ్వదు. కానీ ఇక్కడ ఇక్కడ ఒక వంపు ఉంది చూసారా, ఈ వంపు, ఈ వంపు వల్ల సదరన్ ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు నుంచి నెల్లూరు, అక్కడ నుంచి చెన్నై, తంజావూరు ఈ ప్రదేశాల్లో భయంకరమైన రెయిన్ఫాల్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఉంటుంది. అందుకోసం మీకు నెల్లూరులో అలాగే చెన్నైలో రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 11 నెలలు రెయిన్ఫాల్ ఉండదు కాబట్టి అక్కడ ఐస్ క్రీమ్ షాపులు కూడా చాలా ఫేమస్. సో ఇలా మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేది ఇండియా మీదకి వస్తుంటాయి. కానీ ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఎటువంటి ప్రభావం ఉండదండి, జనరల్గా ఎటువంటి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది, ఉండదు అనేది చాలా తక్కువ ప్రభావం ఉంటుంది. ఓకే, బట్ చల్లటి గాలులు తీసుకొస్తుంది, ఎంత కొండ ఉన్నా సరే చల్లటి గాలులు వస్తూనే ఉంటాయి. సో ఈ గాలులన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆస్ట్రేలియా దగ్గరికి వెళ్ళిపోతాయి, వాళ్ళకి మంచి రెయిన్ఫాల్ అనేది ఇస్తుంది. సో లాస్ట్ వీడియోలో సౌత్ వెస్ట్ మాన్సూన్ గురించి చెప్పాను, ఈ వీడియోలో నార్త్ ఈస్ట్ మాన్సూన్ గురించి చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో హిమాలయాస్ గురించి చెప్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జియోగ్రఫీకి సంబంధించింది అడగండి, అడిగితేనే కదా తెలిసేది నాకు, అడగింది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు. సో నాకు కాక ఏం తెలుసు, మీ మనసులో ఏముంది, మీ డౌట్స్ ఏమున్నాయో మీరు కామెంట్ రూపంలో పెడితేనే నాకు అది అర్థమవుతుంది. నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ. త్వరలో మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం.